అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తెలుగుదేశం పార్టీలో చేరతానని వచ్చిన వైసీపీ నేతను జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు లాగి ఇంటి బయట పడేశారు. తాడిపత్రికి చెందిన లాయర్ శ్రీనివాస్ గతంలో జేసీ వర్గీయుడుగా టీడీపీలోనే ఉండేవారు. ఆ తర్వాత శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. పార్టీ మారిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ గురించి నాకు అంతా తెలుసు, నీ కథ చూస్తా అంటూ రెచ్చిపోయారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ జేసీని టార్గెట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డి విజయం సాధించారు. దీంతో శ్రీనివాస్ అనూహ్యంగా జేసీ ప్రభాకర్ ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. అక్కడే బయట చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ సమయంలో ప్రజల సమస్యలు వింటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ ను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నన్ను కాదనుకొని వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని జేసీ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు బయటకెళ్లి అనరాని మాటలు అన్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్ను పొట్టు పొడిచేవారు ఎవరు తమకు వద్దని అన్నారు. అయితే శ్రీనివాస్ మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదురుగానే చేతులు కట్టుకుని నిలబడ్డాడు. శ్రీనివాస్ ను చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, నేను ప్రజల సమస్యలను వినాలి, నీవెంతసేపున్నా ప్రయోజనం లేదు, వెళ్ళిపోవచ్చు అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత చెప్పినా వినకపోవడంతో అక్కడున్న కార్యకర్తలను పిలిచి శ్రీనివాస్ ను లాగి ఇంటి బయటకు తీసుకెళ్లి విడిచిపెట్టాలని సూచించారు. ఇద్దరు కార్యకర్తలు న్యాయవాది శ్రీనివాస్ ను భుజాలపై ఎత్తుకొని ఇంటి బయట వదిలేశారు. శ్రీనివాస్ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇంటి ఆవరణలోనే నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నేతల సమావేశంలో పాల్గొనేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి రాయల్ చెరువుకు వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో ఈ లాయర్ శ్రీనివాస్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై నమోదైన కేసులను వాదించేవారు. ఆయన వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే జేసీ కుటుంబంపై నమోదైన అశోక్ లేలాండ్ వాహనాల కేసుల విషయంలో చాలా తప్పులు చేశారని, జైలుకు వెళ్లక తప్పదు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అదే విషయాన్ని జేసీ కూడా గుర్తు చేస్తున్నారు. గతంలో తనపై చాలా ఆరోపణలు చేశారని, అందువల్ల పార్టీలోకి చేర్చుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. ఇప్పుడు రెండు చేతులు జోడించి తన తప్పును మన్నించాలంటూ జేసీ ముందు న్యాయవాది శ్రీనివాసులు వేడుకున్నారు. తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని బ్రతిమలాడారు. కానీ ఎంత చెప్పినా శ్రీనివాసులకు మాత్రం జేసీ నో చెప్పేశారు. తనపై లాయర్ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినా పట్టించుకోలేదని, తాడిపత్రిలో రెచ్చిపోయిన కొంతమంది వైసీపీ నేతల్ని మాత్రం వదిలేదే లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.